ఇప్పుడు ఆల్రెడీ ఏమో యవనస్తురాలు అందగత్తె, యవనస్తురాలు అందగత్తె ఒంటరిగా ఉంది, మగదిక్కు లేరు, ఏమైనా ప్రశ్నించేవాడు ఎవడో లేడు, ఇప్పుడు ఏమైనా అడిగేవాడు ఎవడో లేడు, బయటికి వెళ్ళి ఏ ఒక్కరితో వ్యభిచారం చేసైనా సరే అవసరం అనుకుంటే డబ్బులు సంపాదించగలదు. ఒకవేళ కనుక చెడిపోవాలనుకుంటే, ఈరోజు చాలామంది లేరమ్మా మన మధ్యలో, ఓకేనా? వాళ్ళు ఏం చెప్తారు, చాలామంది చెప్పే సమాధానం ఏంటి తెలుసా, మా కుటుంబ పరిస్థితులను బట్టి మేము వ్యభిచారం చేస్తున్నామండి, మాకు ఇలా చేయటం మాకు ఇష్టం లేదండి అని అంటారు. నువ్వు ఎలాంటి కష్టం వచ్చినా రూతు గారికి వచ్చిన కష్టం భూమి మీద ఏ బిడ్డకో రాదండి. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కూతురండి, యవ్వన ప్రాయంలో ఉంది, ఏమో కోరికలు ఉండవా, ఏమో రక్తం లేదా, లేకపోతే ఏమో ఉప్పు కారం తింటాం లేదా, భర్త మంచి యవ్వనంలో భర్తను కోల్పోయింది, అత్తగారి కోసం అక్కడికి వచ్చేసింది, ఇప్పుడు అత్తగారిని తనను బ్రతికించుకోవాలంటే కూలికి వెళ్ళాలి. ఇప్పుడు కూలి చేసి సంపాదించాలా, లేకపోతే ఒళ్ళు అమ్ముకొని సంపాదించాలా? ఒళ్ళు అమ్ముకొని సంపాదించేది దేవునికి శత్రువు అయిపోతావు. అలా అని ఏమో చదివింది కనుక కాదు, అలా అని నీతిగా బ్రతకాలనుకుంటుంది ప్రియమైన వారు. ఏమి ఎలా బ్రతకాలనుకుంటుంది? నీతిగా బ్రతుకుతాం.